ప్రధాన వార్తలు. ఓ వ్యక్తి అదృశ్యం, ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం, సోవియట్ ముట్టండి ఖండించిన ఐరాస. హైదరాబాద్ కి దగ్గరలోని దుండిగల్ అనే గ్రామంలో వారం రోజుల నుండి ఓ వ్యక్తి కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి 1016 బహుమానం. గత కొన్ని సంవత్సరాలుగా దుండిగల్ ప్రాంతంలో అదృశ్యమవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడంతో అక్కడ నివసించే వారు భయంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అందుబాటున ఈ కేసు పోలీసులకి ఒక మిస్టరీగా మారింది. గత 25 సంవత్సరాలుగా ఎంతో మంది అదృశ్యమైన ఊరిదే స్వప్న. చూస్తుంటేనే శ్మశానంలా కనిపిస్తోంది. ఒక్క మనిషి కూడా ఈ దరిదాపుల్లో కనిపించడం లేదు. అర్థం కాని విషయం ఏంటంటే ఊరంతా ఖాళీగా కనిపిస్తున్నా మిస్సింగ్ కేసులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్వప్న, ఓవర్ టు యు. మిస్ అయిన వారి వివరాల్లోకి వెళ్తే అమీర్పేట్ శంకర్, జహీరాబాద్ సోమరాజ్, కర్నూలు పెద్దిరెడ్డి, నెల్లూరు రత్నాకర్, గుంటూరు కామేశ్వరరావు, విజయనగరం సురేష్ నాయుడు, వరంగల్ యాదగిరితో పాటు మరికొంతమంది మిస్ అయినట్టు సమాచారం. ఈ ఇష్యూని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవడమే కాకుండా దుండగల్ ప్రాంతాన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రభుత్వం గుర్తించింది. నీ కాలం పాడుగాను ఇన్నావేయాదమ్మా, గా దుండిగల్ దిక్కట మనసులు మాయమైతురట. 35 ఏళ్ల సంది పోలీసు వాళ్ళు కన్నద్దాలు పెట్టుకుని ఎంకులైనా దొరకలేరట. ఈశ్వర పాడుగాను అందుకే సర్కార్ వాళ్ళు గోడ కట్టినరట. అడిదికి ఎవ్వలు పోకుంటా. ఓ పబ్లిక్ ఇంటున్నారా, గడిదికి ఎవ్వలు ఓ కుర్రి పానాలు తీసుకోకుర్రి. Mm-hmm.
వీడి స్టైల్ చూసి వీడిని హీరో అనుకుంటున్నారు కదా. సారీ అండి, అక్కడే పప్పులో కాలే సార్. ఈ కథలో వీడే పెద్ద విలన్. ఈ సిటీలో ఉన్న యదవలందరినీ లిస్ట్ అవుట్ చేస్తే మొదటి పేరు వీడిదే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. Yes. శ్రావణి. సంజయ్. You're right. హలో. హాయ్. జో సంజయ్. హాయ్. ఇతనితోనే ఇప్పుడు నా పెళ్లి చూపురు. ఓ రియలీ? యా. దెన్ యు క్యారీ ఆన్. బై బై వివి. సీ యు అగైన్. సీ యు. సీ యా. సిట్ డౌన్ డార్క్ అండ్ హ్యాండ్సమ్. థాంక్యూ. రిస్ట్రిక్టెడ్ ఏరియా దుండిగల్లో మిస్ అయిన కరుణాకర్ అనే వ్యక్తి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా దుండిగల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా వైపు ఎవరు వెళ్లొద్దని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇంకా గంగా సినిమాలాగా అక్కడ దయ్యం ఉంది, అదే అందరిని చంపేస్తుందని చెప్పలేదు. యాక్సిడెంట్ లో పోయిన ఫోటోలు చూపించి జనాల వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటున్నారండి. టిఆర్పి కోసం ట్రిక్లు అండి ఇవన్నీ. ఓహో, నీకు దయ్యం అంటే భయం లేదా? అడే భయం తొక్క. వెయిట్, ఐల్ షో యు సంథింగ్. Watch this. Action. Hey, cut, cut, cut. ఇంత కొట్టడం ఏంట్రా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా? వెళ్ళే పక్కెళ్ళే, నేను ఎలా చేస్తాను చూడు. దయ్యాన్ని ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి. చూపండి నిన్ను. నేను ఎవరో తెలుసా? మనిషిని. నువ్వు ఆఫ్టర్ ఆఫ్టర్ దయ్యాన్ని కొట్టు. షూటింగ్ లో సరే నిజంగా కనిపిస్తే ఏం చేస్తావు? కనిపిస్తానా? పేక మీద కాలేసి కసగస కసగస తొక్కేసి పిసికేసి వీలైతే పేక నొక్కేసి గుడ్లు బిగేసి చంపేస్తా అంతే. సో ఫనీ, డాడ్ చెప్పారు నీ గురించి. షార్ట్ ఫిల్మ్ తీసావంటావు కదా. హౌ మెనీ డిడ్ యు డైరెక్ట్ టిల్ నౌ? 36. ఓన్లీ హారర్. ఓ రియలీ? అందుకేనా నీకు దయాలంటే భయం లేదు? వర్కౌట్ అయింది. సేమ్ బిల్డప్ కంటిన్యూ చేస్తే ఈ పెళ్లి చూపులు సక్సెస్. తంతే పూల బొట్లు పడాలరా సంజు. కమింగ్ టు ది పాయింట్. యా ప్లీజ్. నేను పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలా ఉండాలో ఐ విల్ టెల్ యు నౌ. ఓకే. నీకు ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే నో చెప్పు, లేకపోతే yes చెప్పు. ఇస్ దట్ ఓకే? చెప్పండి. ఫస్ట్ వన్, పెళ్ళయ్యాక నా ఇంటి పేరుని మార్చుకోను. ఇప్పుడు ఏది ఉందో అదే ఉంటుంది. మొదలెట్టింది. సెకండ్ వన్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, అలాంటి వెద్వ క్వశ్చన్స్ చేయకూడదు, ఎంక్వైరీ చేయకూడదు. అసలు టాపిక్ గురించి డిస్కషన్ వద్దు. నేను నీకు మొగుడవట్లేదే, నువ్వే నాకు మొగుడవుతున్నట్టుంది. లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నా ఫ్రెండ్స్ అందరు బాయ్స్, గర్ల్స్ అస్సలు ఉండరు. ఈ విషయంలో అసలు ఏ ఆబ్జెక్షన్ ఉండకూడదు. ఆబ్జెక్షన్ ఉండకూడదు అన్నమాట. ఓకే. ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. ఆ శ్రావణికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటరా? నేను ఇప్పుడే విన్నాను. విన్నావు? నేను కన్నాను. అయితే ఈ సంబంధం క్యాన్సిల్ చేయనా? నో, ఈ సంబంధం ఓకే చెయ్యి. ఒరేయ్, క్యారెక్టర్ లేని దాన్ని కట్టుకుంటారంటావు ఏంట్రా? నానా, త్రివిక్రమ్ శైలి నీకు విషయం చెప్పనా? చెప్పు. ఏం లేదన్నా, నువ్వు ఆకలితోన్నావు, కడుపులో సలసలా మాడిపోతుంది, ఆ టైంలో బురదనో బిస్కెట్ పరణం చూసావు, ఏం చేస్తావు? తింటావా వదిలేస్తావా? నేనైతే వదిలేస్తానరా. కరెక్ట్ నానా, కానీ ఆ బిస్కెట్ ప్లేస్ లో బంగారం ఉంటే. వెరీ సింపుల్ అన్నా, నువ్వు బురద చూస్తున్నావు, నేను బంగారం చూస్తున్నాను. 100 కోట్లు నానా, 100 కోట్లు. తరతరాలు కూర్చుని తిన్న తరగిన ఆస్తిని నా తంది. ఒక పని చెయ్యి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా మ్యారేజ్ ఫిక్స్ చేసే. ఉంటా. ఎరా, పెళ్ళైందా? ఆల్రెడీ సగం పోయింది. ఆ మిగతా సగం పోకముందే నాలా మంచి క్యాష్ పార్ట్ని పట్టించి సెట్ అయిపోయి. సారీ ఫర్ ద లేట్. సో yes or no? No. Can you explain why are you not having any objections? మొదటిది, అసలు పెళ్ళేకి నువ్వే కాదు, ఏమైనా ఎందుకు తన ఇంటి పేరు మార్చుకోవాలి? సెకండ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అనే క్వశ్చన్స్ అబ్బాయిలు అడిగినప్పుడు అమ్మాయిలు మాత్రం ఎందుకు అడగాలి? Smart answers. And last but not least, friends అంటే ఫ్రెండ్స్. వాళ్ళు బాయ్స్ అదేంటి, గర్ల్స్ అదేంటి? ఐ డోంట్ హావ్ ఎనీ ఆబ్జెక్షన్. ఓ, ఎక్స్క్యూజ్ మీ. యారన్, హిస్ ఇంట్రెస్టింగ్, ఐ లైక్ హిమ్. వాట్స్ యువర్ నేమ్? సంజయ్. సంజయ్. సంజయ్ డాడ్, హిస్ వెరీ ఓపెన్ మైండెడ్, యు నో.
తంతే పోల బొట్ల కదరా ఫీచర్ ఫిల్మ్లు పడ్డావు. నో డాడ్, ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్గా మ్యారేజ్ ఫిక్స్ చేయండి. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ అ ట్రిప్ విత్ అరుణ్ డాడ్ ఆఫ్టర్ మై మ్యారేజ్. నో డాడ్, ఐ కాంట్ బ్రేక్ అరుణ్స్ హార్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. ఈ అమ్మాయి సంధ్య, ఊరు భద్రాచలం. నాన్న బస్ కండక్టర్, అమ్మ హౌస్ వైఫ్. హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతుంది. సిటీ లైఫ్ ఇంకా అలవాటు పడలేదు పాపం. అమ్మాయికత్వానికి అడ్రస్ ఎవరంటే ఈ అమ్మాయినే చెప్పచ్చు. Girlfriend? No, she's like my friend. It's okay, it's okay. Cool. Thanks. By the way, even I have to go somewhere else with Joe. You have fun. Okay, now. I'll see you again. Bye. Joe also waiting. Anta. Na feature film ki enta hit formula dorutundani assalu uhinchaledu. Rai Sanju. Yem parledu ra. 100 kotliki varasudu ra. ఇలాంటివన్నీ ఉంటాయి మరి. కూల్ మ్యాన్. సంజయ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు. హాయ్. ఆ అమ్మాయి ఎవరు? నా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్. ఇప్పుడు ఆడిషన్ చేసి వెళ్ళింది. ఆడిషన్ చేయడం ఏంటి? సచ్చా, నువ్వు కదా డైరెక్టర్? అదే ఫీచర్ ఫిల్మ్ అనుకో, మనం డబ్బులు పెడతాం కాబట్టి మనం ఆడిషన్ చేస్తాం అన్నమాట. షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళు ఆడిషన్ చేస్తారు. అదేదో సర్ప్రైజ్ అన్నావు, ఏంటది? ఈ రోజు అంతా నాతో ఉంటానని మాట ఇచ్చావంటే చెప్తాను. ప్రామిస్. నల్లకైపోతున్న భయమా ఏంటి దీనికి? రాత్రి 12 నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఏంటని నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, ఓకేనా? నీకు ప్రపోజ్ చేసి నేనే సర్ప్రైజ్ ఇస్తాగా. వెళ్దావా? ఎక్కడికి? సర్ప్రైజ్ వద్దా? కంగ్రాట్స్ రా, మ్యాచ్ ఫిక్స్ అయిందంటగా. మ్యాచ్ కాదు బావా, ప్రాక్టీస్ మ్యాచ్. పెళ్లి చూపులను నా కారు తీసుకెళ్ళి నువ్వు చేస్తున్నా యాదో పనిదే? ఫ్రెండ్ అయిపోయి బతికిపోయావురా. క్లాస్ పిక్ రా అరవింద్, నీ షామీర్పేట్ ఫార్మ్ హౌస్ ఇక్కడ ఉన్నాయి డాష్ బోర్డ్ లోనే చూడు. సరే గానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు. అసలే మనం పొక్కడకొస్తే పెనాల్టీ తగ్గరాకం, ఓకేనా? ఒరే ఏదో పని మానే. ఈడికి అర్జెంట్ గా ట్రీట్మెంట్ అవసరం. శామీర్పేట కూడా అడిగి వస్తా, ఓకే? అది కాదు, విను. ముసలోడు చేతిలో అయిపోయాడా? ఏం చేస్తున్నాడు వీడు? క్యాండీ క్రష్? ఏంటి జనాల క్యాండీ క్రష్ అండి, ఎంత క్రష్? అడవిలో కూడా ఆడేస్తారా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఏంటి? కొంచెం శామీర్పేటకి దారి చెప్తారా? హలో, నిన్నే శామీర్పేటకి దారి ఎటు అని అడుగుతున్నాను. ఎందుకు? తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఎందుకంటే శామీర్పేట ఎక్కడ? ఓల్డ్ మ్యాన్, ఆ కార్లోకి వచ్చిన అమ్మాయి పేరు సంధ్య. నా ఫ్రెండ్ అరవింద్ గారి గర్ల్ ఫ్రెండ్ పాపం చాలా మైకరాలు. తనకి ఇష్టం లేని సంబంధం చూస్తున్నారని ఇంట్లోంచి వచ్చేసింది. వాడేమో చెన్నైలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. పొద్దున్నాడు వచ్చేదాకా వాళ్ళ శామీర్పేట ఫార్మ్ హౌస్ లో సేఫ్ గా ఉంచమన్నాడు. సో కొంచెం శామీర్పేట అడ్రస్ చెప్తావా ప్లీజ్? మీరు శామీర్పేట దాటి ముందుకు వచ్చేసారు, తిరిగి 1 కిలోమీటర్ వెనక్కి వెళ్ళండి. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది,
అదే మీరు వెళ్లాల్సిన దారి. థ్యాంక్ యూ. బోర్డు ఉండదుగా ఓల్డ్ మ్యాన్, చిన్న రిక్వెస్ట్, ఒక్కసారి ఆడుకోవచ్చా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. క్యాండీ క్రష్. అడ్రస్ అడుగుతుంటే ఐప్యాడ్ చూస్తున్నావంట్రా, గూగుల్ ఎదుగుతున్నావా? ఏంటి చూపేంట్రా, కళ్ళలో పొడిచేస్తాను. రై, ఇప్పుడు చెప్తుంది నేను అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అడిగింది, దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పు, అంతేగాని ఎంత ప్రశ్నలు ఇస్తావు. ఎంత మొక్కసం, అమ్మాయిని చూస్తే చాలు ప్రతి ముసలాడు దాన్ని బాబులా ఫీల్ అయిపోతాడు. రై, ఓన్లీ అడ్రస్, నో ఐప్యాడ్. అడ్రస్ ఎడితే ముసలాడు ఫోజ్ కొట్టాడు. మన ఊరుకుంటావా, చిన్న జలక్కిచ్చి వచ్చా. ఆయనతో మనకెందుకు గొడవ, వెళ్ళి సారీ చెప్పిరా. నీకు సర్ప్రైజ్ కావాలా, వాడికి సారీ చెప్పి రావాలా? ఈ విలేజ్ లో అందరూ ఎంత తొందరగా పడుతున్నారండి, ఎవరు కనిపించట్లేదు. హే, అదిగో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ షామీర్ పేట్. హే, ఇతన్ని ఇంతకుముందు నేను ఇంతకుముందు ఎక్కడో చూశాను. మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారు. అబ్బో, ఎవరు నువ్వు? వాడేడి? వాడెవడు, నువ్వు చూసింది నన్నే. సరే, అరవింద్ రెడ్ ఫార్మస్ ఎక్కడ? ఊరవతల. ఊరవతల, నీ అయ్యా సరిగ్గా మాట్లాడలేవరా, అందరూ తేడాగల్లా ఉన్నారంటరా. ఎలా గెస్ట్ హౌస్ ఏం మెయింటైన్ చేస్తున్నావురా? ఈ చంటిగాడు అడిగెట్టాడు కదా, నీ గెస్ట్ హౌస్ పావనమే. అమ్మవారు, ఈరోజు సంజయ్కి ప్రపోజ్ చేయబోతున్నా, నువ్వే సాక్షి, ప్లీజ్ ఓకే అనేలా చేయమ్మా. సంధ్యా, వెళ్తున్నా. బాగుందో కదా సంజయ్, అరవింద్ గారితో నేను కొనిపించా బలవంతంగా. అవునా? మరొకటైపోతుంది. హా, నీకు కూడా తెలుసా, ఈ ఎక్స్టీరియర్స్ ప్లాన్ మొత్తం నాదే. కొండను కొంచెం డబ్బులు తగ్గిపోతే నేనే చేసేసాను. నువ్వు సూపర్ సంజయ్. పద. సరైన తన చెప్తావా, ఓపెన్ అవుతుంది. మా ఊర్లో కూడా ఇంత పెద్ద ఇల్లు నేను ఎప్పుడూ చూడలేదు. మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది. ఇంత పెద్ద ఇంట్లో మరిద్దరమే ఉండాలా? అమ్మో, పైన కూడా ఉన్నట్టుంది. నేను వెళ్ళి చూసిస్తాను. సరే, నువ్వు పైన చూడు, నేను కింద చూసి వస్తాను. వావ్, ఎంత బాగుందో.
సంజయ్, సంజయ్ ఎక్కడున్నావు? మాట్లాడవేంటి సంజయ్, భయంగా ఉంది. సంజయ్, సంజయ్ భయంగా ఉంది. ఏంటిదంతా? హ్యాపీ బర్త్డే సంధ్య. వద్దు, మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్. How is my surprise? లేట్ ఎందుకు? కేక్ కట్ చేద్దామా? కత్తి ఎక్కడ? ఓ ఐమ్ సారీ, వన్ మినిట్, కిచెన్లో ఉంటుంది. సంజయ్, కత్తి ఇక్కడే ఉంది. అవునా? మటన్ నరికే కత్తి కేక్ కట్ ఇంకా. ఏంటిది ఫన్నీగా ఉంది నైఫ్? చిచి, కత్తి సాస్ ఏంటి చిరాగ్గా? కత్తి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. చెప్నా, ఈ సంజయ్ గారు సంజయ్ ఎంత లవ్ చేస్తున్నాడు తెలుసా? అయ్యో, నేను చెప్పాలనుకుంటే తనే చెప్పేసాడేంటి. పెళ్లి అయ్యే వరకు ముట్టుకోడని ఈ సంజయ్ గారు ప్రామిస్ చేస్తున్నాడు. హ్యాపీగా పడుకో. ఏంటి బంగారం? నువ్వు? నేను? నేను అనుకున్న దానికంటే చాలా మంచోడివి. థాంక్స్, నన్ను అర్థం చేసుకున్నందుకు. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా? కమాన్ సంజయ్, చేంజ్ యువర్ ప్లాన్. సమ్మర్ కదా, చాలా దాహంగా ఉంది. ఏ సంధ్య, ఫెండ కోక. ఫెండ తాగు, నిద్ర బాగుంది. సరే, నీ ఇష్టం. అంత నా ఇష్టప్రకారం జరుగుతుంది. ఇక్కడ ఫ్యాంట ఉండాలి. ఏదైతే ఉంది మత్తెక్కడానికి. ఒక్కటి సరిపోదు, ఓ ఐదారైన పడాల్సింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఫ్యాంట అన్నావు? నీ ఇష్టం అన్నావు.
ఇప్పుడు పడిపోతుంది. ఒరే సంజయ్గా, గ్లాస్ కింద పెట్టి నిన్ను నమ్మొస్తే టాబ్లెట్ వేసి వాడుకోవాలని చూస్తావా? నేను పెళ్లి చేస్తారా చేసుకోరా? ఇది కళ్ళు తెరిచాక ఖచ్చితంగా మన బ్లాక్మెయిల్ చేస్తుంది. దానికన్నా ముందు మనమే ఏదో ఒకటి చేయాలి. హాయ్, దిస్ ఇస్ అ రొమాంటిక్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై ఏ హారర్ ఫిల్మ్ డైరెక్టర్ సంజయ్. ఫస్ట్ టైం రొమాంటిక్ సినిమా తీస్తున్నాను, చూడండి, ఆనందించండి. ఒక మారు పిలిచిన బంధం అలలాగా. సంధ్య వచ్చేసా? అన్ని పెళ్ళయ్యాకే సంజయ్. నో సంజయ్, అన్ని పెళ్ళికి ముందే. ఇక్కడ పెట్ట. ఏం ఎక్స్ప్రెషన్స్! ఇది లాంగ్ లో క్యాప్చర్ చేయడం కష్టం. క్లోజ్ షాట్స్ పెడదాం అంట. సంధ్య ఇదిగో, ఇది ఫుల్గా తాగి నేను ఇప్పుడే వస్తాను, ఓకేనా? తీసుకోలా. ఏంటి అది తాగిందా నేను తాగానా? దేవుడా. దయ్యాలంటే ఎందుకంత కోపం సార్? అంటే నిజంగా దయ్యం మీ ముందొస్తే ఏం చేస్తారా? సింక్ అయింది, సింక్ అయింది అంటే ఏంటో అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు సింక్ అయింది. సంధ్యా
సంజయ్, సంజయ్, నీ రాక కోసం ఎన్నాళ్ళు నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు? ఈ మూడు ముక్కలు నీకు చెప్పాలని నా పెదాలు తహతహలాడుతున్నాయి సంజయ్. సంజు, నిన్ను దరిద్రం దయ్యంలో పట్టుకున్నట్టుందిరా. ఎలా? అందుకే సంజయ్, నాన్నగారు చూసిన ఆ జమీందారు సంబంధం కూడా వదులుకున్నాను. ఇదంతా ఎవరి కోసం తెలుసా? నీకోసం, నీ ప్రేమ కోసం సంజయ్. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను సంజయ్. తంతి పూల బొట్టలో పడ్డా అనుకుంటే ఇలా దయ్యాల కొట్లో పడ్డాయట్రా. పార్పురే పార్పో. ఏంటబ్బా మాట వినిపిస్తున్నాయి? చూపిస్తున్నా. ఏంటి, ఇంట్లో మన కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారా? సుబ్బయ్య నువ్వు నోరు. అడ్డే బాగుందే పా సినిమా సెటప్ లా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన నా కన్న కూతురు చిన్నప్పుడు గుండెలపై తంతు ఉంటే ఎంతో హాయిగా ఉండేది, కానీ ఇప్పుడు బాధగా ఉంది శారద. ఈ అవమానం కన్నా మరణించడమే మేలు. ఇప్పుడు ఆ జమీందారుకి నా మొహం ఎలా చూపించమంటావు శారద? ఇక నా నిర్ణయంలో మార్పు లేదు. పొత్తయ్య గారు వద్దు, సిన్నమ్మ గారు నేను ఒప్పిస్తాను. లేదు సుబ్బయ్య, ఆ జమీందారు సంబంధం నాకు వద్దు. నా ప్రేమని నేను చంపుకోలేను, నా సంజయ్ని నేను వదలకోలేను. ఎవరి మాట వినండి సుబ్బయ్య. మీ తరపున అయ్యగారిని నేను ఒప్పిస్తాను సిన్నమ్మ గారు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా సంజయ్ బాబుని పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం ఎవరు మార్చలేరు. అయ్యో అమ్మగారు. అయితే మా నిర్ణయం కూడా ఎవ్వరూ మార్చలేరు సుబ్బయ్య. పొత్తయ్య గారు వద్దు, ప్రతి పాప మనసుని గాయపరిచి ఆ పాపం మీరు మూట కట్టుకోవద్దయ్య గారు. వినండి గారు, చిన్నమ్మ గారు మనస్ఫూర్తిగా ప్రేమించిన సంజయ్ బాబుతోనే. సుబ్బయ్య అబ్బబ్బ ముసలాడా, ఈ వయసులో కూడా ఏం ఎమోషన్ రా, చిన్న కొట్టేసావరా. మీ గెటప్ లే కదరా, మీ బ్రెయిన్స్ కూడా అక్కడ ఆగిపోయినట్టు ఉన్నాయి. లేకపోతే ఏంటరా నీ లాంగ్ షర్ట్స్, ఒక్క క్లోజ్ షర్ట్ కూడా వేసుకోబోతలా? ఎందుకు వీళ్ళు కెమెరాలు ఎక్కడ పెట్టారు చూస్తే పోలా? పండు సరిగా పండలేదండి, చెట్టుగా అవుతుందా పాపం. మొక్క నాటిన వాడిదే కదా శారద తప్పంతా, అందుకే ఆ పాపాన్ని కన్న పాపానికి నన్ను నేనే శిక్షించుకుంటాను శారద. సుబ్బయ్య నీ యజమానిగా చెప్తున్నా, వెళ్ళు వెళ్ళిపోట్రా. సుబ్బయ్య చెప్తుంది నీకే, వెళ్ళు వెళ్ళిపోట్రా. వెళ్ళరా సుబ్బయ్య. తెచ్చావా? ఆగు, అడుగు ముందుకు వెయ్యొద్దు శారద, నా మీద ఒట్టు శారద. అయ్యే పాయిజన్ డ్రింకింగ్. హలో ముసలాడరా, నాన్నగారు పాయిజన్ తగ్గింది. పోయారు బేబీ, బేబీ పలకలేండి బేబీ. బేబీ ఎక్కడున్నావే? అక్కడ మీ అమ్మ చచ్చిపోతుంటే నాతో దాగుడు బొక్కలు ఆడుకోవడం అంత ఇంపార్టెంట్? పోయింది అమ్మ కూడా పోయింది. ఆఖరి పనుడు కూడా కడమరా బాబు. హలో హలో అరవింద్, ఇప్పుడే మీ ఫామ్ హౌస్ లో ఒక ఫ్యామిలీ విషయం దాకా చచ్చిపోయారా? విషయం దాకా చనిపోయారు? నా కళ్ళ ముందు పోయారా? వాళ్ళ కూతురు పెళ్లి కొప్పుకోలేదని ఇంట్లో పనుడుతో సహా అందరు పోయారా? అవునా, వాళ్ళు నీకు కనిపిస్తున్నారా? కళ్ళ ముందే పోయారా అంటే కనిపిస్తున్నారా అని అడుగుతాయంట్రా ఫుల్. ఒరే బావా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానరా. అయ్యండి. ఆ ఇంట్లో 35 సంవత్సరాల క్రితం ఓ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఫామ్ హౌస్ కొన్నప్పుడు చెప్పారు, కానీ అప్పుడు నేను పట్టించుకోలేదు.
ఇప్పుడు వాళ్ళందరినీ కనపడుతున్నారంటే వాళ్ళంతా దయ్యాలే అంటారా? దయ్యాలా? వెంటనే అక్కడి నుంచి పారిపోరు రే. ఎవర్రా నువ్వు? ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? సంజయ్ బా, మా కుటుంబం అంతా చావడానికి కారణం నువ్వే కదరా. చూస్తారే, లేపేయండి. దయ్యాలంటే ఎంటర్టైన్మెంట్ లో ఫీల్ అవుతారంటే అసలు మిమ్మల్ని కాదు, ఆ భారతిని ఓంకర్ణనాలి. దయ్యాలని బఫులు చేసి వాటితో కామెడీ చేయించారు, అది నువ్వు నిజం అనుకుని నవ్వుతున్నావు. నాకు కొంచెం మాట వినే. హారర్ ఫిల్మ్ డైరెక్టర్ వి, నువ్వు దయ్యాలకు భయపడ్డవేంటి? నువ్వింకా దయ్యాలు కనిపిస్తే చుక్కలు చూపిస్తావు అనుకున్నా. చూడక ముందు నేను అలాగే అనుకున్నాను. రక్తం కారితే రామ్ గోపాల్ వర్మ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంటది. నేనంతా నీ మీద డబ్బులు చూడు. ఓకే ఓకే. చిన్నప్పటి నుండి ఎన్ని దయ్యాల సినిమాలు చూస్తుంటావు? 100-200 చూస్తుంటాను. అన్ని సినిమాలు చూస్తే ఇల్యూజన్స్ రాక ఇంకే వస్తాయి. దయ్యాలే భూతాలే అంత నీ భ్రమ. మరి కాయాలండి, కాల్ చేరి పడిపోయి భలే కవర్ చేస్తాను. ఎంతైనా డైరెక్టర్ వి కదా. అమ్మ వసే సావిత్రి, నేను చూసానే, నన్ను నమ్మ. అందులో ఒక దయ్యం కెమెరాలో మాత్రమే కనిపిస్తుంది. వద్దు, దయ్యాలు కెమెరాలో మాత్రమే కనిపిస్తాయి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఇంకా మిర్రర్లు కూడా కనిపిస్తాయంట, నీకు కనిపించలేదా? అది కాదే, నా మాట వినవే. సంధ్య నిన్నే. ఏంటి గజల్ సౌండ్ వినిపించాయా? దాందే ఎలాగెలాగా సంజయ్ వస్తున్నావా? నేను రానా? వద్దు. సంధ్య, నీ లవర్ రమ్మంటుంది. అది నాకేం వినిపించట్లేదు సంజయ్. చెప్పాను కదా, అంత నీ ఇల్యూషన్, నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. నేనే వస్తున్నాను సంజయ్. అదే వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో. ఫోన్లో చూడు. ఇప్పుడు చూస్తాను, కనిపించలేదనుకో నీ గుండు పగులుద్ది. అలాగలే చూడు. ఎక్కడా? కొంచెం రైట్. దూల తినిందా? అంటే దగ్గరికి రావద్దు. ఏం మాడుతున్నావే? దగ్గరికి రావద్దు. నాకు తెలుసు నువ్వే దయ్యం. నేను దయ్యం అంటే? Thank you.
చూసావా? సంజయ్, గాయత్రి అమ్మా, గాయత్రి ఎక్కడున్నావు అమ్మా? వీడు మనకి అడ్రస్ చెప్పిన ముసలోడు. అమ్మా గాయత్రి, ఏంటంత పడుకు ఉంది? ఈ అమ్మాయి సంజయ్ నేను కలిసి సినిమాలు ఎక్కువ చూస్తున్నాను. అయ్యో లో బ్యాటరీ. ఎన్ని ఫోన్? రామ్మారా అమ్మా. గాయత్రి ఫోన్ చేసావా తల్లి? చేశాను నాన్నగారు. ఇప్పుడు ఏం చేద్దాం? మన నరికేసిన కరుణాకర్ కదా. ఈ రోజు ఏమాట ఆడుకున్నావు తల్లి? విషం తాకి చనిపోయిన కుటుంబం అనే నాటకం ఆడుకున్నాను నాన్నగారు. అంటే నన్ను కుమ్మేసిన మూడు దయ్యాలు దేని సృష్టి అనమాట? ఎవరితో ఆడుకున్నావమ్మా? అదే నాన్నగారు, ఆ షామీపేట్ వెళ్లాల్సిన వాళ్ళని డైవర్ట్ చేసి పంపించాను కదా, ఇంతసేపు వాళ్లతోనే ఆడుకున్నాను. ఇప్పుడే ఫస్ట్ రౌండ్ కూడా పూర్తయింది నాన్నగారు. అంటే మనం వెళ్లాల్సిన ఫామ్ హౌస్ ఇది కాదన్నమాట. ఎక్కడో చూసాను, ఎక్కడ చూసాను. వీడు మన డైవర్ట్ చేయడం కాదు, మన ఫాలో కూడా చేశాడు. వీఆర్ ట్రాప్ సంధ్య. లాస్ట్ టైం దయ్యాన్ని తొక్కేస్తాను, పేక పీసుకు చంపేస్తాను చెప్పాను కదా, అది విని ముసలాడు మనల్ని ట్రాప్ చేశాడు. అందుకే నోరుంది కదా అని లోడ లోడ వాక్కూడదు. అది నీ మీద రివెంజ్ తీర్చుకోకుండా వదలదు. అంటే ఇప్పుడు నేను చంపేస్తుందా? ఏమో అమ్మా, ఈ రోజు ఆడుకున్నది చాలమ్మా, విశ్రాంతి తీసుకో. లేదు నాన్నగారు, ఇంకో రౌండ్ ఉంది. ఇంకో రౌండ్ ఉందా? సరే ఇష్టం, కానీ అక్కడ ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. బంగారు, ఎక్కడున్నావు సంజయ్? ఏయ్, దాక్కున్నావా సంజయ్? సంజయ్,
అమ్మో తాగడు బుట్లాడేట్రా బాబు. సంజయ్ నేను ఎక్కడున్నావు? సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. సంజయ్ ఎక్కడా? సంజయ్ ఎక్కడున్నావు? సంజయ్ బేబీ సంజయ్ దొరికేసా? సంజయ్ నెక్స్ట్ రౌండ్ కి లేట్ అవుతుందమ్మా. రా సంజయ్. హలో, నేను సంజయ్ ఫ్రెండ్ అరవింద్. వాడి ఫోన్ ఇవ్వు. నీ ఫ్రెండ్ అరవింద్ అంట. అరవింద్ గడా, వాడికి నిన్న మీద తెలిసింది ఏమో. హలో, ఎక్కడున్నావు రా? నేను ఇప్పుడే ఫామ్ హౌస్ కి వచ్చాను. బాబా వచ్చావా? నేను ఫామ్ హౌస్ లో ఉన్నారా? నేను లోపలే ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు? లోపలికి ఎలా వచ్చావురా? మెయిన్ డోర్ తీసే ఉంది కదరా. అవును. ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. కిచెన్ వైపు ఉన్నా, పిల్లర్ పక్కన ఉన్నా. అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. ఇక్కడ గయ్యాలి లాంటి దయ్యం ఉందిరా, దానికి అంటపడకరా, చంపేస్తుంది. ఆ గయ్యాలది ఎక్కడ ఉందో చూద్దాం. ఉండు అదే అరవింద్ గారిలా మాట్లాడుతుంది, దానికి టెస్ట్ ఇస్తాను చూడు. హలో, ఎంతసేపు రా, ఎక్కడ ఉన్నావు? అరవింద్, నేను బెడ్రూమ్ లో దాక్కున్నాను రా. వచ్చే వచ్చే వస్తున్నాను. సంజయ్ బేబీ ఇల్లంతా దాన్ని కంట్రోల్ పెట్టుకుని ఎలా నటిస్తుంది చూడు. జమ్మడిపోను. ఇప్పుడు ఏం చేద్దాం సంజయ్? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఈ టైం నేను డాన్సింగ్ క్వశ్చన్స్ అంటే అయితే నువ్వే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మీ అమ్మాయిలు కరెక్ట్ గా టైం చూసి తిరిగిస్తారా? నువ్వు నేను తగలయ్యా. వెళ్తానే వెళ్తాను. వస్తా రావా, రావా, వెళ్ళు. వెళ్ళా గంగోత్రితో తొక్కడలు ఆడుకో. సంజయ్, గంగోత్రి ఎవరు? నీ అక్క కాంచన. అదే, ఎలా? నేను వెళ్తున్నా, నువ్వు వచ్చా రాకపోయినా నేను వెళ్తున్నా. Oh!
ఆట ఆటరా, ఆట పూర్తవ్వకుండా ఎక్కడికి పోతావురా? ఆట మధ్యలో వెళ్ళిన వాళ్ళు ఏం చేశానో తెలుసా? చంపేశాన్రా. ఎవరైనా కాపాడండి. నిన్ను కూడా చంపేస్తా. చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. మురళీ కృష్ణ, అమ్మ గాయత్రి, మురళీ కృష్ణ ఈ రోజు కూడా రాలేదమ్మా. మురళీ కృష్ణ రాలేదా? బయటపడాలి.
సంజయ్ రా సంజయ్, ఆట పూర్తి చేయకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు సంజయ్. సంజయ్ రారా. ఎరా పారిపోతావా? ఊరుకాగా జోకలేకు, పారిపోనక్క పోనక్క, నీ మీద నా మీద ఒట్టక్క, ఏదో నోడుదోలతో దయ్యాలు తిట్టానక్క అంతే. క్షమించక్క, పైవత్తగా మాట్లాడకపోతే సారీ చెప్పకుండా చంపేస్తావక్క. లేదురా వదిలేస్తా. నిజమా అక్క? థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ భూమి మీద ఇంకా మంచిదే నేను ప్రూవ్ చేసావు అక్క. రా సంధ్య రా. పద అక్క మనసు మార్క్ ముందు వెళ్ళిపోతాం. పిలిచావు అక్క? నువ్వు వెళ్తే ఆట ఎవడు పూర్తి చేస్తాడ్రా? ఇంకెవరు, నేనేనక్క. ఆడుకోవడంలో వాడుకోవడంలో ఎవడైనా మన తర్వాతే. చెప్పక, ఏమంటాడదాం? నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. తెలుగులో వీలు ఎవరు కొట్టిస్తాడు? మననే నాగార్జున పిలిస్తే వచ్చాను. ఆడొచ్చావా? చూసి వచ్చాను. లేడీస్ ఫస్ట్, ముందు సాధిని అడుగు. ఇందాక డోర్ దగ్గర ఏం చేస్తావు? మీ లేడీస్ ఛాన్స్ దొరికితే ఇరికిస్తారే, కానీ మేము ఛాన్స్ క్రియేట్ చేసి మరి ఇరికిస్తాం. ఆడవే, ఆడు. అడుగక్క, సంజయ్ కన్విన్స్ చేశాను. వీడికి నీకు సంబంధం ఏంటి చెప్పు. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. వీళ్ళు ఏం చూసి ప్రేమించావు? ఫస్ట్ టైం నాలా దగ్గర. ఎలా దాటారు ఈ పిల్లలు? అయ్యో, గూగుల్ ఉండగా బ్రెయిన్ కి ఎందుకు దాండగా చూస్తే పోలే. హౌ టు సేవ్ చిల్డ్రన్. హే గజనీసేను, తెలివిగా పిల్లల్ని దాటించినప్పుడు తనలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూశాను. సెకండ్ టైం అనుకోకుండా ఆయన ఆటో యాక్సిడెంట్ లో. తనలో మంచి వ్యక్తిని చూశాను. నిజానికి అప్పుడే పడిపోయాను. తర్వాత తన చేతుల్లో నన్ను తీసుకెళ్తుంటే అది నా అదృష్టంగా భావించాను. ఆ నమ్మకంతోనే తనతో ఇంత దూరం వచ్చాను. ఇదంతా నిజమా? Yes, 100% అక్క. తూచ్. నిజమేంటో నేను చెప్పనా? ఏమన్నావు? డిఫరెంట్ యాంగిల్ చూసావా? వీడు నిన్ను ఏ యాంగిల్లో చూశాడో తెలుసా? చూసో తెలిసే ఫిగర్ కాదు ఇది. అక్క, ఈ డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేసావు అక్క? ఇంకేమన్నావు? వీడి మంచితనం చూసి పడిపోయావా? నువ్వు పడిపోలేదు, వాడే నిన్ను పడేలా చేశాడు. ఇప్పుడు పడేస్తాను చూడే నిన్ను. రక్తం ఏమిటి? అయ్యో రక్తం. అక్క, మీ నెట్వర్క్ చాలా పెద్దదక్క. ఎలా? కౌగిల్లో ఇలాగే తీసుకెళ్లాడు కదా. నువ్వేమో అదృష్టం అనుకున్నావు, వీడేమో అవకాశం అనుకున్నాడు. హలో, కొంచెం హాస్పిటల్ ఎక్కడ చెప్తారా? ఏమండి, హాస్పిటల్ ఎక్కడండి? క్వశ్చన్స్ రౌండ్కి మూడే ఉండాలి, నువ్వు ఇప్పటిదాకా 30 అడగవు, నన్ను అడగవా? ఈ అమ్మాయి రాకముందు కాఫీ షాప్ లో ఇంకో అమ్మాయితో ఏం చేస్తున్నావురా? నువ్వు మీలో కొట్టి చూడు, చూడలేదా? క్వశ్చన్స్ అంటే జనరల్ ఉండాలి, ఇలా పర్సనల్ ఉండకూడదు. నాగార్జున గారు, మీరు అప్డేట్ అవ్వండి సార్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుంటే లాస్ట్ టైం 50 లక్షలు పోయిందో కాదుగా. అంటే అక్క, ఒక షార్ట్ ఫిల్మ్ కి ఆడిషన్ చేస్తున్నాను అక్క.
ఏయ్ మాట్లాడుతుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంట్రా, చెప్తున్నాగా నిజమక్క. పెళ్లి చూపులక్క. పెళ్లి చూపులా? 100 కోట్ల ఆస్తున్న అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది ఇటుకి. అక్క పర్సనల్ క్వశ్చన్స్ పబ్లిక్ అడగకూడదక్క. మనం జీకే షిఫ్ట్ అవుదాం. జీకేనా? ఓకే. ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? పాస్ అక్క, నెక్స్ట్. నో మ్యాన్ హ్యాండ్లింగ్ హల్టిల్. యాక్చువల్లీ సంధ్య బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దామని తీసుకెళ్తుంటే మధ్యలో మీ నాన్నగారు వచ్చి డైవర్ట్ చేయబట్టి ఇదిగో ఇలా ఆడాల్సి వస్తుంది. హలో, గాల్లో కూడా బౌన్సర్లంటే సైకో దయ్యం. మ్యాటర్ ఫినిష్ చేద్దాం. మ్యాటర్ అంటే నీకు ఫ్యాండ్ లో టాబ్లెట్ వేసి జరిగినంత కెమెరాలో రికార్డ్ చేసి పొద్దున్న బ్లాక్ మెయిల్ చేసి సింపుల్ గా డిలీట్ చేద్దాం అనుకున్నాను అంతే. అమ్మయ్య గేమ్ ఫినిష్. పద సంధ్యరా, సంధ్య పద. నిన్నెంత సిన్సియర్ గా లవ్ చేశాను, ఆడుకుని వదిలేద్దాం అనుకున్నావు, నాకెంత జరగాల్సిందే, నాకెంత జరగాల్సిందే. ఏడుస్తున్నావా? బాగా ఏడు. నీలాంటి వాళ్ళు ఏడ్చినంత కాలం వీడిలాంటి మగాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఏడవడం కాదే, ఏడవడం కాదే. అవును, ఏడవడం కాదు, ఏడిపించాలి. నా ఇంట్రడక్షన్ నువ్విస్తావేం రా సాలే. మల్లెపూల్ మగువల మెగాస్టార్. నువ్వు ఒక్క నువ్వు ఎంజాయ్ చేసి దొబ్బేద్దాం అనుకున్నావురా, మ్యాటర్ లీక్ అయిందిరా బమ్మర్ది. కాదురా, నువ్వు రెస్ట్ తీసుకో, ఇక నేను ఆడతా. ఎలా తెరైంది అయిపోయాడు అమ్మాలి, పిండి పంట అయింది, ఆ పండు తినేయాలి. అది అమ్మాయి కదరా, అదొక పెద్ద దై, అది దై వస్తున్నా. బెడ్రూమ్ ఏడుంది జనకి, బెడ్రూమ్ ఏడా చెప్పు మల్లెపూలు, బెడ్రూమ్.
ఆడుందా పాపా చెల్లెలు కాదురా పొప్పనాలరా పాగల్ కాందాన్ మల్లెపూలిడా మగ్వల మెగాస్టార్ మల్లెపూలు నలగాల్సిందే మంచం ఇరగాల్సిందే ఎలా నువ్వు ఒక బే నువ్వు పా బంగారం అంత సిగ్గా ఒక్క నైట్ లో నీ సిగ్గంత ఒగొడతలే గాని తిరుగమ్మా బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ నో నువ్వు నన్ను తాకాలంటే ముందు నువ్వు నాతో గేమ్ ఆడాలి లేడీస్ తో గేమ్ ఓకే ఫిగర్ లన్ పికర్ గాని అడి మల్లెపూల్ అయినా లేడీస్ తో గేమ్స్ ఏముంటాయి చెంచల గోలి సూదిల దారం మా అంటే తొక్కుడు బిళ్ళ అంతే కదా అవును తొక్కుడు బిళ్ళే ఓరే మల్లెపూలు నీకు దేత్తడి పోచముడేరా రెడీ ముందెవలు నువ్వా నేను ముందు నువ్వు చూసురా మొగోడు మొదలు పెట్టేదాకా ఆడేది అడుగుడేది ఇక ఆడదామా గెలిస్తే నువ్వు నన్ను టచ్ చేయొచ్చు అబ్బో ఓడిపోతే నేను నిన్ను టచ్ చేస్తాను గిసంటోలోనే కోడిది మాకంటారు బ్రెయిన్ మోకాలుంటది ఎట్లయినా బెనిఫిట్ మనకే మనకు కావాల్సింది దంట ఈ మల్లెపూల్ గాడు ఒక ఆడదాన్ని గెలిపియన్కి జిందగీల ఫస్ట్ టైం ఓడిపోయిండు కమాన్ కమాన్ టచ్ మీ టచ్ మీ బేబీ ఎవరు కొట్టింది నా తమ్ముళ్ళు ఏరి కనిపిస్తలేరు వాళ్ళు కనిపించరు ఓన్లీ యాక్షన్సే కనిపిస్తాయి నువ్వు మాత్రమే నన్ను టచ్ చేయాలంటే ఏం చేయాలి ఇంకో గేమ్ ఆడాలి అయితే ఈ ఆట నేను చెప్తా ఏమాట దాగుడు మూతల్ నాకోకే అట్లనా ముందు నువ్వే మూసుకో మరి సరే ఆకు కరివేపాకు మల్లెపూల మగవాళ్ళు మెగాస్టారన్నో మల్లెపూలు నిలిపేస్తారన్నో పర్ఫార్మెన్స్ చూపిస్తారు వెళ్ళావు కదా ఏమైంది లోపలే అది హాలీవుడ్ లో పుట్టుంటే ఆస్కార్ కొట్టేదిరా వామ్మో మామూలు పర్ఫార్మెన్స్ కాదురా అది ఫిగర్ కాదురా అది ఫిగరేరా కానీ దాంట్లో పిశాచి దూరింది ఎస్ డెవిల్ ఇదిగో చూడు ఇందులో చూడు మల్లెపూలు ఏ మల్లెపూలు లేడు పోయిండు వస్తున్నా మగవల మెగాస్టార్ ఏం చేస్తారా ఇప్పుడు ఇది ఏమి లేదురా నువ్వు అక్కడికి సర్ర నెలతో చూడు ఏ జోక్ చేయక బావా నేను ఒక్కనిట్లా పోతా నువ్వు రావా నా రౌండ్ ఫినిష్ అయిపోయిందిగా గుంసదా ఎట్లా గుంసదో చూస్తా నన్ను కట్టు ఎట్లా గుంసదో చూస్తా తాడు గట్రా అంటే తాలి గట్టమన్నట్టు చూస్తావేం రా అది మాక్లెస్ జాంగ్రీ కట్టు నువ్వు కట్టు కట్టు పోయి కట్టు తర్వాత నన్ను తిట్టుకోవడం లేదు తిరుగు తిరుగు గట్టిగా ఇలా మనిషి దయ్యమా తీరాలి గుంజే గుంజు అరే ఏం చూస్తున్నావే గుంజు రే దిమాగ్ దానికే గా మనకు బి ఉంది సర్మన్ పోతున్నా ఇది లాగమని చెప్పు లాగమని చెప్పురా లాగమని చెప్పు ఏ ఊకేనే నిన్ను నవ్వించనికి మజాక్ చేసినవేబి అమ్మతో చూపించరా నీ పెర్ఫార్మెన్స్ ఫిగర్ ఫిగర్ వస్తే పిశాచ్ చేతో సావని కారం నువ్వే హ్యాపీనా మై డైలాగ్ ఇస్ ఓవర్ నీ డైలాగ్ ఓవరా అసలు యాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది
నీకేం కాదురా, సావ కొడుతుంటే సైలెంట్ అంటవేదరా సైకో. మా మల్లెపూల వంశం ఈ మురళీకృష్ణ గారి తోటి అంత మౌనికి కారణం నువ్వు. సైలెంట్ గా కూసుందేంద్రా మురళీకృష్ణ, మురళీకృష్ణ, మురళీకృష్ణ నా కోసం వచ్చారా? అక్క అవునక్క, నీకోసం వచ్చాడు. నీ మురళీకృష్ణనే నువ్వు చెప్పిన ప్రాణాలు బయటపడతావు. కనిపిస్తుంటే కళ్ళు దొబ్బినయ్యా, నీ ముంగట్టున్నది మురళీకృష్ణ తెలుసుకోవా? ఎట్లా కొట్టినావు తెలుసా అబ్బాయి, ఎంత చింతపడినైంది. నేను కొట్టానా? వాళ్ళే జోక్ చేస్తున్నారు మీరు. జోకా? ఇతనెవరు, మీ ఫ్రెండా? నమస్కారం అండి, నా పేరు గాయత్రి. ఎందుకు భయపడుతున్నారు? అంటే దారిలో వస్తున్నప్పుడు ఒక దయ్యం చూసాం, జడుచుకున్నాం, అప్పుడు అంతే. సరే మీరు ఇక్కడే ఉండండి, నేను చిటికలో రెడీ చేస్తా. ఏం తీసుకుంటారు మీరు, కాఫీయా టీయా? ఆల్రెడీ నువ్వు నాకు మస్తు ఇచ్చినవులే గానీ, నువ్వు పెట్టబెట్టుకరా, పో పట్నం పోదాం. సరే మురళీకృష్ణ గారు. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వు. శ్రీదేవి పాట పాడితే ఇది సిరిమల్లె పువ్వు అవుతాదిరా. దీని సిరిమల్లె పువ్వు శ్రీగతరగా పద చెంపరా చెంపరా. పచ్చంగోడి వీడికొచ్చుండేంద్రా. ఏ ముసలోడా, నువ్వేం నువ్వేం గీడికొచ్చినావు? వీడి నీకు ముందే తెలుసా? తెలుసా అంటవేం రా, నాకు ఈ ఫామ్ హౌస్ అడ్రస్ చెప్పిందే వీడు. అది అడ్రస్ చెప్పలేదు, ప్లాన్ వేసి డైవర్ట్ చేసి ట్రాక్ చేశాడు. అంటే వీడు కూడా అయ్యా నాయకుడు. ఇప్పటిదాకా మిమ్మల్ని చంపకుండా తప్పు చేసావరా? పోరి పూటలేంద్రా, పోయిపోయి తయ్యాల గొప్పల పడ్డవేంద్రా. పద 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 తాకు కింద కింద పైన ఎక్కడ గాయత్రి గాయత్రి పగల కొట్టేరా, తొందర టోతీరా, నీ తట్ట పెడతా టోతీరా, చచ్చిపోతావురా. రే 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 పాప ముసలాడు చూడరా, ఏడ్చినానేంట్రా. ఎందుకు ఏడుస్తున్నావు బాబాయ్? గాయత్రి అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మురళీకృష్ణ రావట్లేదంటే అక్కెందుకు డల్ముళ్ళకి వెళ్ళింది? వచ్చాడనగానే అక్కింది సంతోషం పరిగెట్టింది. అసలు ఏంటి బాబా ఇదంతా? ఆస్తి అంతా తరిగిపోయినా కూతురు పుట్టినరోజు వేడుకల్లో ఏమాత్రం తగ్గలేదు. నాకు మిగిలిన ఆస్తల్లా నా కూతురే కదండి. చల్లగా ఉండమ్మా. అచ్చం సినిమా హీరోయిన్లా ఉన్నావమ్మా. నీకేం తక్కువ అమ్మా, చిన్నప్పుడు శ్రీదేవిలా ఉన్నావు తల్లి. నేడే చూడండి బాబు, నేడే చూడండి, మీ అభిమాన నటి శ్రీదేవి నటించిన 16 ఏళ్ల వయసు మీ నర్తకి టాకీస్ లో రోజుకి 4 గంటలు. నేడే చూడండి బాబు, నేడే చూడండి. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా.
ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తా. ఆగాగు, తొందరలోనే వస్తాడు గాని. సినిమా చూసావా? చూసావా ఏంటి బామ్మ, పాతిక సార్లు చూశాను. ఒకటి కాదు, ఆరు ఆరు సినిమాల్లో ఒకేసారి బుక్ చేయిస్తా. కానీ ఇక్కడ ఊహు అని కొన్ని ఉంటాయి. నువ్వు ఊ అన్నావనుకో ఉంటావు, ఊ అన్నావనుకో వెళ్ళిపోతావు. హీరోయిన్ వస్తున్నా లేదు కనుకో. అలాగే సార్. ఎంతో మంది అందమైన అమ్మాయిలు వెయిటింగ్ ఇక్కడ. ఏమండే, కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంటే సరిపోదు, కొంచెం లోకంలో ఉన్న జ్ఞానం కూడా నేర్పండి. ఒక్కసారైనా కెమెరాలో కనిపించాలనుకున్నాను, కానీ నటిగా నన్ను నేను చూసుకునే అదృష్టం నాకు లేదు నాన్న. ఈ కొత్త నాన్న ఈ ప్రయత్నాలు వెతుకుతున్నాడు, ఇప్పటిదాకా ఎవరూ దొరకలేదు, ఇప్పుడు దొరికింది. ఎస్, దొరికింది. ఇందులో ఎక్కడ దాచవరా? క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉండాలని నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు తీసుకొచ్చాను బావా. థాంక్స్ రా. ముందు అమ్మాయిని ఫిక్స్ చేయి. ప్రొడ్యూసర్ గారు, నీలాంటోళ్ళు ఉండబట్టేరా, హీరోయిన్ అవ్వాలనుకునే వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టుల్లా మిగిలిపోతున్నారు. చెప్పండి మురళీకృష్ణ గారు. మీకు శుభవార్త అమ్మా, వచ్చే శుక్రవారం నుంచి షూటింగ్ మొదలు. వచ్చే వారం షూటింగ్? మొదటి షెడ్యూల్ పాతిక రోజులు. మీకు ఇచ్చిన సీన్ పేపర్ లో బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఆ చెప్పడం మర్చిపోయాను, బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గుడుగు వాడండి అమ్మా. ఉంటానమ్మా. నమస్తే. అలాగే అలాగే. ఎవరమ్మా? మేనేజర్ మురళీకృష్ణ గారు. నాన్న ముబారక్ హో హీరోయిన్ గారు. బాబు యుగంధర్ కూర్చోండి బాబు, చెప్పండి బాబు. ఏం లేదండి, గాయత్రికి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చానని డైరెక్టర్తో అబద్ధం చెప్పాను. హీరోయిన్గా అయితే ఓకే చేయించాను, కానీ లోపల ఇక్కడ చిన్న భయం అలాగే ఉండిపోయింది. అందుకే ఒకసారి గాయత్రి పర్ఫార్మెన్స్ చెక్ చేద్దామని వచ్చాను. గాయత్రి ప్రిపేర్ అయ్యావా? అరే వా, ఏక్ బార్ యాక్ట్ కర్కే దిఖా. యాక్షన్. ఓకే సంజయ్, మీరా కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నానో నీకు తెలుసా? ఈ మూడు ముక్కలు చెప్పడానికి నా పెదాలెంత తహతహలాడుతున్నాయో తెలుసా? ఇప్పుడు పని మనిషి. పెద్దయ్య గారు వద్దు, మీరలా కుంగిపోవద్దు. చిన్న మగారు మీకు అన్యాయం చెయ్యరు. ఇప్పుడు తల్లి. బాగా చేసావు. బడిలో చిన్న పిల్లలు పాఠం చదివినట్టుంది, కానీ నటన అంటే ఇది కాదు. మాఫ్ కీజేసా, మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇక్కడే ఉండి మీ గాయత్రికి యాక్టింగ్ నేర్పుతాను. అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటది బాబా.
ఎన్ని రోజుల నుంచి ఎదురు చూశానో తెలుసా? రేపే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. నీ చుట్టూ చాలా మంది జనం ఉంటారు. నువ్వు డైలాగ్ చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. నీ కళ్ళ ముందు అంతొక మాయలో ఉంటుంది. ఆ మాయలో అందరినీ మర్చిపోతావు నాతో సహా. అందుకే ఈరోజే నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చెప్పు గాయత్రి, నీ మనసులో నేను ఉన్నానా? నాన్నకిష్టమైతే నాకు ఇష్టమే. రాఘవయ్య గారు, చెప్పండి. యుగంధర్ బాబు, తండ్రి మాటని గౌరవించే కూతురు, కూతురు ఇష్టాన్నే తన ఇష్టంగా భావించే తండ్రి, నేను గాయత్రిని ప్రేమిస్తున్నానండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఇదంతా మీరు ఒప్పుకుంటేనే, లేదంటే నో ప్రాబ్లం. యాజ్ ఇట్ ఇస్గా రేపొద్దున షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను కెమెరామ్యాన్ని, తను హీరోయిన్. నిర్ణయం మీదే. గుర్తుంది మురళీకృష్ణ గారు, ఉదయాన్నే ఆరింటి కల్లా కాస్ట్యూమ్స్ తో రెడీగా ఉండాలి అంతేగా? అంతేనమ్మా, సీన్ మొత్తం ప్రిపేర్ అయ్యి కదమ్మా, డైలాగులే నేర్చుకున్నారుగా. మీరేం కంగారు పడకండి, పక్కనే మేము అంతా ఉంటాం. మర్చిపోతారేమోనని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నానమ్మా, తప్పుగా అనుకోకండమ్మా. 6 గంటల కల్లా మీరు రెడీగా ఉండండి, నేను వచ్చేస్తాను. సరే. హే మాంటీ, 6 నెలల నా వెయిట్కి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. నా 100వ ఆడతాన్ని ఈ రాత్రికి అనుభవించబోతున్నాను. కల్ మేరే సెంచురీగా పార్టీ కరేంగే దోస్త్. నిండా మునిగాక చలి ఎందుకు? విషయం ఏమిటంటే, నేను అనుభవించబోతున్న 100వ ఆడతానవి నువ్వే. వందో ఆడదంటే ఎలా ఉండాలో తెలుసా? నీలా, ఏ చెయ్యే పడని పువ్వులా, నాతో ప్రేమలో పడేలా, నేను ఆ ప్రేమతో అనుభవించేలా. అందుకే 99 బొమ్మల్ని తాకిన ఎక్కిన నిష నిన్ను చూడగానే ఎక్కేసింది. నా స్క్రీన్ ప్లే ప్రకారం ఈరోజే మన ఫస్ట్ నైట్. నువ్వు ఒప్పుకున్నా తప్పకుండా కాపాడతా, కానీ నువ్వు ఒక్కసారి నా కోరిక తీర్చే ప్లీజ్. పద పద అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. నా సెంచురీ ప్లీజ్.
నేను సెంచురీ కొట్టేశా. నువ్వు వెనక బతుకున్నా వెంట్రా. కళ నెరవేరకుండా చేశాడు వీడు. ఒక్కసారైనా ఒక్కసారైనా కెమెరాలు కనిపించకుండా చేశాడు వీడు. వీడే కాదు నాన్న, వీడే కాదు, నాలాంటి అమాయకమైన ఆడవాళ్ళని వాడుకోవాలని చూసే ప్రతి మగాణ్ణి చంపేస్తా.
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నాతో. ఆ నీచుండైతే చంపేసింది, కానీ వాడు సృష్టించిన మాయ నుండి మాత్రం బయటపడలేకపోయింది. అందుకే 35 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారాన్ని అదే శుక్రవారం అనుకుంటుంది. ఆ రోజు నుంచి అమాయకమైన తనలాంటి అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళందరినీ చంపేస్తుంది. మరి మమ్మల్ని ఇంకెందుకు చంపలేదు కాక? నానా, నేను ఆ పెళ్లి చేసుకోవట్లేదు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. అదిగో ఆ మార్పు ఆశించే పుట్టుకతో ఎవడూ చెడ్డోడుగా పుట్టడం, పెరిగే విధానంలోనే చెడ్డోళ్లుగా మారతారు. అందుకే ముందు మార్చాలని ప్రయత్నిస్తుంది, కుదరకపోతే చంపేస్తుంది. మమ్మల్ని మార్చినందుకు మీకేమిచ్చినా తక్కువే బాబాయ్. అందుకే గాయత్రి అక్కను పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. తను హీరోయిన్ చేసే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్ బాబాయ్. కాదనకండి బాబాయ్. అబ్బేవో నువ్వేం చెప్తానో నీకు అర్థమవుతుందా? నూరుకో బాబాయ్, గాయత్రికి బతుకున్నప్పుడు తీరని కోరిక, ఇప్పుడు మనం తీరుద్దాం బాబాయ్. కానీ అది ఎలా సాధ్యం బాబు? ఒక్క నిమిషం బాబాయ్, ఒక్క నిమిషం. ఇది చాలు బాబాయ్, గాయత్రికతో సినిమా తీయడానికి. అక్కకి కెమెరాలో కనిపించాలని ఇండక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అందుకే అక్క మాత్రమే కెమెరాలో కనిపిస్తుంది. దయ్యంతో సినిమా తీస్తుందని తెలిస్తే గుండె అయిపోతుంది ఒక్క కొద్ది. వాడు వస్తాడు రావడం టెన్షన్ పడుతున్నాటి కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలరా తప్పగా. ఇప్పుడు అది కూడా కంట్రోల్లోకి వస్తుంది చూడు. రే ఏంట్రా ఇప్పుడు నువ్వు డైరెక్ట్ చేయబోయే సినిమా ఆట సార్? ఇది ఒక ఆత్మకథ. ఒక పెద్ద హీరోయిన్ అవుదామని కలలగా ఒక అందమైన అమ్మాయి లైఫ్ లోకి తన కలలు నెరవేర్చి ఒక రాకుమారుడు ఎంటర్ అవుతాడు సార్. వాడు వస్తాడు, దీన్ని చంపేస్తాడు, అది ఆత్మ తిరుగుద్ది, మళ్ళీ వీడిని పొడి చేస్తుంది. కొత్త కథలు ఆలోచించండి రా. కొత్త ఆలోచించండి సార్. నేను ఒరిజినల్ దయ్యంతో సినిమా తీస్తున్నాను సార్, అదే కొత్త పాయింట్. దయ్యం దయ్యం దయ్యంతో సినిమా తీస్తున్నాడంట రా దయ్యం. రే మీరందరూ చూడండి రా, వీడు దయ్యంతో సినిమా తీస్తున్నాడంట. ఇద్దరాని డైలాగ్ రియాక్షన్. రే పంచులంటే నాలాగా పర్ఫెక్ట్ గా ఉండాలి రా. ఇంతకీ దయ్యం ఏ బాడీలో ఉందిరా అంటే? అర్థమైంది, దయ్యాలు లేడీస్ బాడీలోనే ఉంటాయి కదా, ఆ బాడీలోనే ఉందా? కరెక్ట్ సార్, మీకు ఎలా తెలుసు? సరే నేను దాన్ని స్క్రీన్ టెస్ట్ చేస్తాను. ఏ పార్ట్ లో ఏమేమున్నాయో చూసుకోవాలి కదా. ఈ లోపు నువ్వు పంచికి ప్రిపేర్ అవ్వు. పంచిరా టెస్ట్ అయినా నువ్వు ఓసారి పోజ్ పెట్టమ్మా. ఇలా పెట్టు. ఆ లుక్ ఏంటి? రే దీనికి సక్సెస్ ఫార్ములా తెలియదు అనుకుంటా. ఆరు ఆరు సినిమాలు ఇప్పిస్తా. ఇక్కడ ఊహు అని కొన్ని ఉంటాయి. ఊ అంటే ఆరు సినిమాలు ఉంటాయి, ఊహు అంటే ఉన్న సినిమా కూడా పోతుంది. ఊనా ఊహూనా తేల్చి చెప్పు, డిసైడ్ చేసుకొని చెప్పు. నేను రెడీ సార్. సరే సరే వెళ్ళు వెళ్ళు.
సరే ఎవరిబడి రెడీ రెడీ శేఖర్ నేను అమ్మాయికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ చూడు. ఓకే సార్. బాలెడ్ గారు ఒక ఎంటీ ఫిలిం పెట్టండి సార్. ఓకేనా? నాకంతా ఎంటీగానే ఉందిరా. అరే శ్రీను ఆ త్రిశూలం తీసుకొచ్చి మేడం కివ్వు. మేడం ఎదిగోండి. గాయత్రి తేకెళ్దాం, మూడులోకి రా. కోపంతో ఊగిపోవాలి గాయత్రి. ఆ యుగంధర్ గారు వాడుకుని మోసం చేశాడు గాయత్రి. అయ్యా ఇప్పుడు ఆ యుగంధర్ గారు అవసరం మారా? నీ కలని చంపేశాడు యుగంధర్ గారు. వామో నేను చెప్పు గాయత్రి, నీ కళను చంపేశాడు. నువ్వు ఇంకెప్పుడు హీరోయిన్ అవలేవు గాయత్రి. ఇదే ఎమోషన్ క్యాచ్. కమాన్ కమాన్ రెడీ 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 కమాన్ లైట్స్ హై కెమెరా ఆన్ చేయి. ఫాస్ట్ ఫాస్ట్ బాలెడ్ గారు కెమెరా యాక్షన్. అమ్మాయిలు పువ్వుల్లాంటోళ్ళన్నా, నన్ను ప్రేమించానన్నా, హీరోయిన్ని చేస్తానన్నా, పువ్వులతో పూజ చెయ్యాలి కానీ ఇలా పాడు చేసి చంపేశావేట్రా రా యుగంధర్. నా అమాయకత్వాన్ని తక్కువగా అంచనా వేశావ్రా. నిన్నే కాదురా, నీలా ఆలోచించే ప్రతి మగాణ్ణి చంపేస్తా. దయ్యంతో సినిమా అంటే మీకు భయం వేయలేదా? మీరు కాదు అసలు మీ యూనిట్ కూడా భయపడలేదా? నిజంగానే దయ్యంతో సినిమా తీస్తున్నాడు రా, పారిపోండి రే. ఎక్కడికి పారిపోతారా? ఇంతకీ తను ఇంకా ఈ భూమి మీద ఉందా లేదా? ఉంటే ఎందుకు హైడ్ అయింది? ఇంకా తను ఎప్పటికీ రాదా? నన్ను కాదు, అక్కడ అడగండి. ఎక్కడ ఆడదానికి అన్యాయం జరుగుతుందో అక్కడికి నేను వస్తాను.